నేడు తిరుపతి తారకరామ స్టేడియంలో న్యాయ సాధన సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ అతి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అంటే ఇప్పటికే విడతల వారీగా జిల్లాలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహిస్తూ ఒక్కొక్క మేనిఫెస్టోని విడుదల చేస్తూ వచ్చింది. అంటే ఇటీవల అనంతపురం జిల్లాలో పెట్టినటువంటి సభలో ఒక్కొక్క నెలకి పేదవాడికి 5,000 చొప్పున మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పి కూడా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతుంది. కాకపోతే తిరుపతిలో ఆవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టిల్ 8th మార్చ్. తారకరామ స్టేడియంలో సభ నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణము నరేంద్ర మోదీ గతంలో ఇదే తారకరామ స్టేడియం నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి కూడా ఇదే వేదికపై నుంచి శ్రీవారి పాదాల చెంత ప్రమాణం చేసి చెప్పారు. ఆ ఒక్క ప్రత్యేక తరగతి హోదా కాదు కదా, అసలు ఏపీకి రావాల్సినటువంటి నిధులు ఇప్పటివరకు కూడా మంజూరు చేయడం లేదు అనేటువంటి విషయంగా ప్రశ్నించడానికి ఇదే తారకరామ స్టేడియం నుంచి ఆ ఒక కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తుంది. ఈ ఒక సభకి కాంగ్రెస్ పార్టీ అతిరేక మహారథులంతా కూడా రాబోతున్నారు. ప్రస్తుతం నేను అదే సభ మీద ఉన్నాను. ఇక్కడ ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఇవాళ సాయంత్రము సరిగ్గా 4 గంటల ప్రాంతానికి సభ ప్రారంభం కాబోతుంది. మనం ఒకసారి సభా ప్రాంగణం చూస్తే మొత్తం కూడా కాంగ్రెస్ జెండాలతో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కి పూర్వవైభవం అటు వైఎస్ షర్మిల రాకతో వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అనేటువంటి ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఒకసారిగా వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి ఒక పూర్వ వైభవం వచ్చిందనే మనం చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ చూడొచ్చు మల్లికార్జున్ ఖార్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రియాంక గాంధీ, మాణిక్య ఠాకూర్, అదేవిధంగా వైఎస్ షర్మిల. ఈ ఒక అతి భారీ కటౌట్లతో ఈ ఒక సభా ప్రాంగణం అంతా కూడా మనం చూడొచ్చు. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా ఈ ఒక కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన అనేక ప్రశ్నలు కూడా సంధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతోంది. ఆ ఒక ఎన్నికల్లో ఎలాగైనా సరే బీజేపీ మళ్ళీ ఆ ఒక అధికారం చేపట్టాలని చెప్పి ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ మాత్రము ఇటీవల జరిగినటువంటి పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంత ఆశించినంత స్థాయిలో కొంత విజయం అందుకోకపోయినా కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అంటే కొన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ విడుదల కాబోతుంది. అదేవిధంగా ఏపీకి మరో 45 రోజుల్లో కూడా నోటిఫికేషన్ రానుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దశగా ఏపీలో ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ఆ ఒక్క డిక్లరేషన్ అంశాన్ని డిక్లరేషన్తో ప్రజల ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు అన్నపైనే ప్రశ్నలు సంధిస్తూ వైఎస్ షర్మిల కూడా ప్రతి సభలో ఆమె చాలా చురుగ్గా యాక్టివ్గా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఇవాళ సాయంత్రం కూడా అంటే ఒకవైపు బీజేపీ టార్గెట్గా కొంతమంది నేతలు మాట్లాడుతుంటే అటు వైఎస్ షర్మిలతో పాటు మరికొంతమంది ఏపీ నేతలు మాత్రము ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి సంస్కరణలు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల పైన ఖచ్చితంగా మాట్లాడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే శ్రీవారి పాదాల చెంత నరేంద్ర మోదీ ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని చెప్పి ఇదే వేదికపై నుంచి అప్పుడు ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏమైంది, ప్రత్యేక హోదా ఎక్కడుంది అనేటువంటి ప్రశ్న మాత్రం ప్రధానంగా ఈ ఒక్క వేదిక నుంచే బీజేపీ అతిరేక మహారథుల్ని ప్రశ్నించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అటు బీజేపీతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అనేక ప్రశ్నలు సంధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికల టార్గెట్ కానీ ఒక సభలు నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి జిల్లా సభలో ఒక్కొక్క మేనిఫెస్టో అనేది విడుదల చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే అనంతపురం జిల్లా సభలో మాత్రము ప్రతి పేదవాడికి నెలకి 5,000 చొప్పున సంవత్సరానికి 60,000 లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోబోతోందని చెప్పి కూడా అటు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అయితే ఇవాళ తిరుపతి వేదికగా ఎటువంటి మేనిఫెస్టో, ఎటువంటి హామీ ప్రజలకు ఇవ్వబోతుందో చూడాల్సింది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి వైభవాన్ని మళ్ళీ తీసుకురావడానికి ఈ యొక్క పెద్దలంతా కూడా కూడగట్టుకొని ఈ యొక్క సభలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే ఇవాళ తిరుపతిలో జరిగేటువంటి ఈ సభ కాదు, 15 రోజుల తర్వాత రాహుల్ గాంధీ కూడా ఇదే వేదిక నుంచి మరో సభ నిర్వహించే అవకాశాలు ఉన్నట్టయితే మాత్రం సమాచారం అందుతుంది. రాహుల్ గాంధీ మన తెలంగాణలో ఎలా ప్రచారం చేశారో చూస్తాం, అదే రకంగా ఏపీలో కూడా ఈ యొక్క ఎన్నికలు దగ్గర పడుతోంది కాబట్టి ప్రచారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అదే తరహాలోనే మోదీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీ కలయిక జరుగుతోందని చెప్పి చెప్తున్నారు కాబట్టి అటు
ఎన్నికల హీట్ అయితే మాత్రం ఏపీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఒక వేడి వేడి రాజకీయాలు మాత్రం ఎక్కడా కూడా కనిపిస్తుంది. ఇవాళ జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ సభలో మాత్రం ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారో చూడాల్సిందే.